మధ్యలో పోలీసు వాళ్ళు ఆపుతారు, ఇన్ఫర్మేషన్ మీద ఆపి తీసినాక సార్ నాకేం తెలియదు సార్, లాభం ఇవ్వండి తెలియదు వస్తాను అంటే పది నలుగురు తెలియదు కానీ ఆరుగురు తీసినా తెలియదు. సాధారణంగా భద్రాచలానికి కిరాయి మీరు ఎంత తీసుకుంటారు? 4,000, 5,000 తీసుకుంటారు కానీ అట్లాంటి వాళ్ళు మీకు 15,000, 20,000 ఇస్తారు. ఎక్కడ ఆపాలో ఎందుకు ఆపాలో కూడా తెలియకుండా ఆపుతాడు. ఎందుకు ఆపడం సార్ అంటే ఆపై మా సార్ మా ఫ్రెండ్ వస్తాడని చెప్తారు. అదే మీరు అనుమానం వచ్చి ఆ బ్యాగ్లు ఏమున్నాయి నాకు గుర్తుపెట్టండి అని అడగాలి. సరేనా? అడగాలి. మీకు తెలియకుండానే చాలాసార్లు మాకున్నాక మీ ద్వారాగానే గంజాయి రవాణా అయింది. మరి ఎవరు తెలుసో తెలియదు, మీకే తెలుస్తుంది. రెండవది, ప్రధానంగా ఈ అడ్డాలు అంటే మీ ఏమంటారు మీ డ్రైవర్ అడ్డాలు కాదు, డ్రైవర్ అడ్డాలు ట్యాక్సీ అడ్డాలు ఒకటే కాదు, డ్రైవర్ అడ్డాలు తర్వాత ఇంకా కొన్ని కొన్ని ఏమంటారు మనం తెలంగాణ జిల్లాలో మత్తుపు మత్తు అనే పదార్థం ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా కనిపించకూడదని మన గౌరవనీయమైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం మన రాష్ట్ర స్థాయిలో ఎస్పీలు సమావేశం నడిచింది. ఆ ముఖ్య సమావేశంలో వారు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. పదార్థాలు ఎవరు సేవించకూడదు, ముఖ్యంగా యువత. అట్లాగే ఎటువంటి మత్తు పదార్థం వేరే రాష్ట్రం నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ కావద్దు అనేది ఈ కఠిన నిర్ణయం. దానిలో భాగంగానే మా డీజీపీ గారు లోకల్ స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ ఏరియాలో మీరు రోజువారీ తిరుగుతుంటారు, మేము రోజువారీ తిరగలేము కదా, మేము రోజువారీ తిరగలేము కాబట్టి మీరు మీ ఏరియాలో రోజువారీ తిరుగుతుంటారు. ఈ రోజువారీ తిరిగే కార్యక్రమంలో భాగంగా మీకు కొద్ది చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు మీకు కనబడే అవకాశం ఉంది. ఎవరైతే మీకు కొద్ది ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, అలా నోడి చెడు పని చేస్తున్నాడు, ఈ పిల్లోడు దారి తప్పిడు, వీడు రాత్రి కూడా అర్ధరాత్రి కూడా కనబడుతున్నాడు, వీడు రెండు ఎక్కడ కూర్చొని గాంజా తాగుతున్నాడు, లేదా సిగరెట్ తాగుతున్నాడు, నైట్ 12 దాకా తాయి తిరుగుతున్నారు, ఒక గ్రూప్ తయారైంది, గ్రౌండ్ ఫంక్షన్ అయ్యాక ఎవరు లేని జాగా కూర్చుంటున్నారు, శ్రద్ధా జూనియర్ కాలేజీ పక్కన సాయంత్రం కూడా రోడ్డు మీద ఎవరు లేనప్పుడు కూర్చొని తాగుతున్నారు, మోదీనగర్లో కూర్చొని తాగుతున్నారు, రైల్వే స్టేషన్ పక్కన కూర్చొని తాగుతున్నారు, ఇట్లా కొన్ని అడ్డాలు ఉన్నాయి. అవి ఇన్ఫర్మేషన్ వల్ల మాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. చాలా హైడౌట్స్ మేము చెక్ చేసాం. రీసెంట్గా కూడా హుజూర్నగర్లో మన మహబూబ్నగర్ పిల్లలు ముగ్గురు దొరికారు. వైజాగ్ నుంచి 17 కిలో గాంజా తీసుకొచ్చుకుంటూ హుజూర్నగర్లో 2 నెలల క్రితం దొరికాడు. మీ అందరూ తెలిసినోడే ఆల్రెడీ వాడు. ఈ మర్బు ఏరియాలో ఉంటాడు, శాషాపూటలో వాడి ఇల్లు, ఉర్దూ మీడియం స్కూల్ పక్కన వాడి పేరు రాకేష్ సింగ్. శాషాపూత అందర్ వాడి టీ స్టాల్ ఉంది రూరల్ ఏరియాలో, నైట్ టైం వాడి అన్న నడిపిస్తాడు. సో ఇట్లా చాలామంది వాడితో పాటు ఇంకొక ఇద్దరు పిల్లలు కూడా దొరికారు. సో ఆల్రెడీ శ్రద్ధా కాలేజీలో మీ ఏరియా శ్రద్ధా కాలేజీ పక్కన ఒక లంగడా ఉంటాడు, వాడు కనపడకుండా పోయాడు. సో ఇట్లా చాలామందిని ఆయన ముందు మేము ఐడెంటిఫై చేసాము. కానీ దీంట్లో మీ పాత్ర కూడా మాకు ఇంపార్టెంటే. మీ పాత్ర, మీతో పాటు ఇప్పుడు అందరు ట్రాన్స్పోర్టర్స్ని పిలిచాం మేము. ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో మా ఎస్ఏ గారు చెప్పినట్టు కొంతమంది ఆశకు ఇప్పుడు మామూలుగా మేము ఎంతమంది ఎంత చేశారు, అందులో గాంజా ఉందో అని తెలియదు, ఇంకా మత్తు పదార్థాలు నల్లమంది ఉందో తెలియదు. భద్రాచలం కానీ మీరు ఆ పైకి ఇంకా ఏ మన్యం ఏరియాలో పోయినా కానీ, వైజాగ్ ఏరియాలో పోయినా కానీ, లేకపోతే అరక్ వ్యాలీలో ఏరియాలో పోయినా కానీ, మీకు అక్కడ ఈజీయెస్ట్ ఫారెస్ట్ వేలో కాబట్టి అక్కడ అమ్ముతుంటారు. వాడే వాడుకోవడానికి తెచ్చుకున్నా 100 గ్రాములు 200 గ్రాములు తెచ్చుకున్నా ఈ వెహికల్సీజ్ అయిపోతుంది. ఎన్డీపీఎస్ యాక్ట్లో ఒకసారి వెహికల్సీజ్ అయితే అది రస్ట్ తుప్పుపట్టాల్సిందే తప్ప బయటికి రాదు. ప్లస్ మీరు ట్రాన్స్పోర్ట్ చేసినందుకు జీవితాంతం మీరు ఐడెంటిఫై ఉంటారు పోలీస్ రికార్డ్స్లో. మీ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ అవుతుంది, ట్రాకింగ్ అవుతుంది, ఇంకా ఒకటి కంటే ఎక్కువ కేసులలో ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు పీడీ యాక్ట్ కూడా పెట్టమని చెప్పి కొత్తగా పీడీ యాక్ట్ కూడా సవరిస్తున్నారు. కొంతమంది ఆశ ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, కరోనా పేషెంట్ తీసుకుపోతే 10,000కి 20,000 వస్తాయనుకుంటారు, కానీ వాడు 20,000 వచ్చాయి వాడికి, వాడితో పాటు కరోనా వచ్చింది, వాడు వచ్చింది ఫ్యామిలీ కట్టించిండు, 20,000 ఆశ అయిపోతే 50,000 లాస్ అయింది. అంట
పది మంది జరిగినాయి. కాబట్టి అక్కడే ఆశతోనే మీరు కొంతమంది ఆ ఏరియాలో పోయి వాడు ఎక్కువ రేట్ ఇస్తాడు ఎక్కువ తినేస్తాడని మీరు ఆ గాంజా గింజా తెచ్చుకుంటే అది ఒకసారి దొరకకపోవచ్చు. మరి పోలీసు వాళ్ళు ఇప్పుడు ప్రతిసారి చెక్ పోస్టులు పెడుతున్నారు, నైట్ పూట ఎవ్రీ టైం చెక్ అవుతున్నాయి, ఎక్కడో చోట దొరుకుతారు. దొరకపోయినా ఈసారి దొరకపోయినా ఏదో ఒకసారి దొరికినప్పుడు సార్ పలానమని శ్రీనివాస్ కర్ల అంతకుముందు తెచ్చిన సార్ అని వాడు చెప్తే అదే రాసేయడం మేము సీజ్ చేస్తాం. కాబట్టి ట్రాన్స్పోర్టర్స్ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మా ఎస్ఐ గారు చెప్పినట్టు డౌట్ వచ్చినప్పుడు బాబు ఈ బ్యాగులలో ఏముందో మేము చూస్తా, లేకపోతే రేపు ఎక్కడ చెక్ అయితే నన్ను మాత్రం ఇప్పించుకోవద్దు.